హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రాన్స్జెండర్ టీవీ. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు స్వీటీ ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు, మాట్లాడదాం తనతో. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు మీరు చూడడానికి అమ్మాయిలాగానే ఉంది, సో గొంతు కూడా సన్నగా అమ్మాయిలానే ఉన్నారు. సో మీరు ట్రాన్స్గా ఎలా మారాలి? అసలు మీరు ట్రాన్స్ అని చెప్పాలంటే కూడా నమ్మడానికి వస్తలేదు. సో ట్రాన్స్జెండర్గా ఎలా మారారు, ఎందుకు మారారు? అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరికైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మారాలి అనుకుంటారు కంపల్సరీ. నేను కూడా అంతే. ఒక అమ్మాయికి ఒక మెచ్యూర్ ఏజ్లో ఎట్లా తనకి తెలుస్తుందో తన జెండర్ గురించి, మాకు కూడా అంతే. అంతే. ఓకే, మరి ఇలా మారడానికి మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా? అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మొన్నటి వరకు కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను ఒక వన్ ఇయర్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు టోటల్గా ఇలా మారడానికి కారణం ఏంటి అసలు? హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్ ఇన్బ్యాలెన్సే. ఓకే, చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదువుకు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఎయిర్ హోస్టల్ ట్రైనింగ్ కూడా చేశాను. ఓ, మరి అంత మంచిగా ఉంది. సో మరి ఫ్యామిలీని బాధ పెట్టి ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఉన్నది ఒకటే లైఫ్ కదా మేడం, మనం ఎట్టా బ్రతకాలి అనుకుంటే అట్లానే బ్రతకాలి. బట్ నాకు అయితే అమ్మాయిలాగా మారాలి, నేను అమ్మాయిలాగా ఉండాలి అనే ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ట్రాన్స్జెండర్లాగా మారిపోయాను. ఓకే, ఒక గర్ల్ లాగా. స్కూల్లో, కాలేజ్ డేస్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నాకు కాలేజ్లో అయితే మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్గా ఉండేటోళ్ళు, నాతో మంచిగా ఉండేటోళ్ళు. స్కూల్ డేస్లో అయితే ఇబ్బంది పడ్డాను మేడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా. ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు? ఎలాంటి ఇబ్బందులు జరిగాయి మీకు? నా గొంతు అర్థమవుతుంది కదా మేడం మీకు, ఒక అమ్మాయిలాగా రావడం. నేను మాట్లాడితే ఎవరైనా ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళి, మామూలుగా చిన్నప్పుడు షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మంటే మమ్మీ వెళ్తే ఏమన్నా అడిగితే ఇదేంద్ర నువ్వేంద్ర అమ్మాయిలా మాట్లాడుతున్నావు అట్లా అనడం. కాలేజ్ స్కూల్లో అయితే సార్లు కూడా ఎత్తిపట్టి అడిగేటోళ్ళు, నన్నే లేపి మరీ అడిగేటోళ్ళు నీ వాయిస్ ఎట్లుంది ఏంటి అట్లుంది ఏంటి అని. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? చాలా చెప్పలేను మేడం. నేను ఎవరికైనా బాధ ఉంటుంది. నేను విజయవాడలో ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ ఉంటుంది గవర్నమెంట్ది, ఆ ట్రైనింగ్ కోసమని వెళ్ళాను. వెళ్తే అక్కడ 1 మంత్ ఉన్నాను. ఉన్న తర్వాత ఒకసారి నన్ను ఇన్సల్ట్ చేశారు నా వాయిస్ గురించి. ఏమని? నీ వాయిస్ ఏంద్రా ఇట్లా ఉంది అమ్మాయిలాగా, నువ్వేంద్రా అమ్మాయిలాగా ఉన్నావు, నీకు జుట్టేందిరా. నాకు కొంచెం జుట్టు ఉండే, ఇట్లా ముందుకు పడేది. అప్పుడు నేను ట్రాన్స్జెండర్లోనే ఉన్నాను, ఇంట్లో వాళ్ళకి తెలిసి తీసుకెళ్ళిపోయారు నన్ను. మళ్ళీ దాంట్లో జాయిన్ చేశారు, నీకు జుట్టేంద్రా బొంబాయి కానీ వెళ్తావా అట్లా ఇట్లా అని అనేసరికి నేను చాలా ఫీల్ అయ్యాను మేడం. ఫీల్ అయ్యేసరికి నాకేం చేయాలో తెలియదు. నేను ఒకదాన్నే, అప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ నన్ను చూసి నవ్వేటోళ్ళు, నవ్వితే చాలా ఏడ్చేదాన్ని నేను. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసాను హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చేసారు? అంటే మీ ఊరు ఎక్కడ? మాది ఆంధ్ర మేడం, నిడదవోలు మా ఊరు, రాజమండ్రి దగ్గర నిడదవోలు, పక్కన పల్లెటూరు. పల్లెటూరులో ఉండేవాళ్ళు. మరి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్? లేదు మేడం, మొన్న వరకు నాకైతే. ఈ 1 ఇయర్ నుంచి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఓకే, మరి మీ ఫ్యామిలీకి మీరు మీ ప్రవర్తన వల్ల తెలిసిందా మీరు ఒక ట్రాన్స్ ఉమెన్ అని? ఎవరికైనా అర్థమవుతుంది. పక్క పిల్లల్ని చూస్తే మా ప్రవర్తన బట్టి అయితే ఎవరికైనా అర్థమైపోయిద్ది, వీడేంద్రా వాళ్ళేమో అట్లా బిహేవ్ చేస్తున్నారు, నువ్వేంద్రా ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చిన్నప్పుడు ఎవరైనా అంటారు మేడం. అట్లానే మా పేరెంట్స్ కూడా అన్నారు. ఓకే, ఏమైనా అట్లా అనడం వల్ల కొంతమంది పేరెంట్స్ టార్చర్ కూడా పెడతారు పిల్లల్ని, ఇట్లా ఉంటున్నవేంది అని షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడము అలాంటివి అన్నీ జరుగుతుంటాయి, చూస్తుంటాం నార్మల్ ట్రాన్స్జెండర్ లైఫ్లలో. మరి మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? మా పేరెంట్స్కి అంత ట్రీట్మెంట్స్ వరకు అంతవరకు ఏమీ తెలియదు, బట్ మాటలతో అయితే అనేటోళ్ళు, అంటే ఫీల్ అయ్యేదాన్ని నేను. ఏమనేవాళ్ళు మీ మమ్మీ డాడీ కూడా అనేవాళ్ళు? మా డాడీగా అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ నన్ను, నేను ఇక్కడ ట్రాన్స్జెండర్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో తెలిసింది, నన్ను తీసుకెళ్ళిపోయారు. మా మామయ్యలు వచ్చారు, ఇంకా అందరూ వచ్చారు. వచ్చి నన్ను తీసుకెళ్ళి నువ్వేందిరా ఇట్లా అవుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పి నన్ను కొట్టారు. ఫుల్ కొడుతుంటే మా నాన్న ఆపి మధ్యలో
వాడికి నచ్చినట్టు ఉంటాడు, మీరేం కొట్టకండి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను పట్టుకుని గట్టిగా ఏడవడం జరిగింది. నాకు అప్పటి నుంచి మా నాన్న అంటే చాలా ఇష్టం, అప్పటి నుంచే కదా ఎప్పటి నుంచో ఇష్టం. ఇంకా నేను కొన్ని రోజులు రాకూడదని ఫిక్స్ అయిపోయి ఇంట్లో ఉన్నాను, కానీ ఫీలింగ్స్ ఒకసారి మనం ఫిక్స్ అయిన తర్వాత ఉండలేం కదా, అట్లా వచ్చేసాను మళ్ళీ. ఓకే, అంటే ఫీలింగ్స్ వల్ల వచ్చేసారు. ఏ వయసులో వచ్చేసారు మరి? నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చాను. మరి ఏదో ఎక్కడికో వెళ్ళి కోర్స్ కూడా చేశాను, ఎయిర్ హోస్టల్ ట్రైనింగ్ కూడా చేశాను, ఆ డిగ్రీలో ఉండగా చేశాను. డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తా చేసేదాన్ని, అది వైజాగ్లో చేశాను ఒక ఇన్స్టిట్యూట్. నాకు ఒక చిన్న డౌట్, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు నార్మల్గా పేరెంట్స్ కోసము బ్రతకలేరా, అంటే మగాడిలా బ్రతకలేరా? ఒక సమాజాన్ని ఎదిరించాలి అంటే ఎవరికైనా ఒక ధైర్యం కావాలి. మాలో ఉన్న మా వీక్నెస్ ఏంటి అంటే మా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. అటువంటప్పుడు మేము మా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో ఒకరిని ఎదిరించి బ్రతకలేము. మేము ఇప్పుడు ఏదైనా కొట్లాట అయ్యేటప్పుడు మేము మధ్యలో వెళ్ళి ఆపడానికి వెళ్ళిన నువ్వేంద్ర నాకు చెప్పేది చెక్క అట్లా అంటారు కదా మేడం. ఓకే, ఇంకా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఫ్యామిలీ నుంచి యాక్సెప్ట్ చేయకపోవడం. ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఇంటికి రమ్మంటారు, ఇంట్లోనే ఉండమంటారు. ఇప్పుడైతే బాగానే ఉంది. మా ఫ్యామిలీకి నాతో ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళతో నాకు ఏ ప్రాబ్లం లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఒకవేళ నేను ఇంటికి కనుక వెళ్తే పలానా వాళ్ళ అబ్బాయి వచ్చిండంట, మొత్తం ఇట్లా మారిపోయిండంట, మా అమ్మ దగ్గరికి రావడం, మా అమ్మ ముఖం మీద అడగడం. మామూలుగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాం కదా మేడం, అవును, హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసి వెళ్తే మాది పల్లెటూరు, హ్యాండ్ బ్యాగ్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు అని చెప్పడం, మా అమ్మ ముందు ముఖం మీద అడిగితే మా అమ్మ చాలా ఫీల్ అయి నాకు ఫోన్ చేసి ఏడవడం చాలా జరిగాయి మేడం. మరి మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా మీ పేరెంట్స్ అలా బాధపడుతుంటే? చాలాసార్లు బాధపడ్డాను. ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి ఫంక్షన్స్కి ఏమైనా వెళ్తారా ఇలా జరిగితే? వెళ్ళను మేడం. అంటే ఇప్పుడు మీరు ఒక్కరేనా మీ మమ్మీ డాడీకి? ఒక అక్క చెల్లి. ఒక అక్క చెల్లి, వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ మీకు వాళ్ళకి మీ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ జరగలేదా? నేను వాళ్ళతో మాట్లాడాను మేడం. ఎందుకు? మా అక్క మా చెల్లి నాతో మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడాను. నాకు మా అమ్మ మా నాన్న అంతే నేను. ఎందుకు నువ్వు ఇలా ట్రాన్స్జెండర్గా మారిపోయావని చెప్పి ఇష్టపడరా? ఇష్టపడరు. ఓకే, మా అక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మా చెల్లికి ఇద్దరు అమ్మాయిలు. ఒక మా అక్క వాళ్ళ అమ్మాయికి ఒక్క దానికి నేను తెలుసు నేను ఇట్లా అని. మిగిలిన ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, మా చెల్లి పిల్లలు మా అక్క బాబు, వాళ్ళకైతే నేను ఎవరో తెలియదు, నా ఫేస్ ఏంటో తెలియదు, నేను ఎట్లుంటానో కూడా తెలియదు. అసలు చూపించలేదు నేను ఎట్లుంటానని వాళ్ళకి. వాళ్ళు చూడలేదు, నేను వాళ్ళని చూడలేదు. ఓకే, మీరు ఎమోషనల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా? రోజులు ఉన్నాయి మేడం. ఏంటి అసలు ఏమి ఎమోషనల్ అయ్యారు లైఫ్లో? చీ నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, ఇలా బతుకుతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? కలిగింది మేడం చాలాసార్లు. ఏం చేశారు మరి ఆ టైంలో, ఎలా కంట్రోల్ చేసుకున్నారు? మేము ఎవరికి వాళ్ళని సపరేట్ రూమ్లో ఉంటాం, సింగిల్ సింగిల్గానే. ఒక్కొక్కసారి గుర్తుకొస్తారు, హెల్త్ బాగాలేనప్పుడు గుర్తుకొస్తారు కదా మమ్మీ మనకి, ఇంటి దగ్గర ఉంటే అన్నీ చేసి పెడతారు, ఇక్కడ మనం ఒకళ్ళే ఎవరు మనకేమీ చేయరు. అటువంటి టైంలో కంపల్సరీ అమ్మ వాళ్ళు గుర్తొస్తారు, అప్పుడు చాలా ఫీల్ అయ్యారు.